హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే కస్టమర్ అండ్కి వైరింగ్ చేయడానికి వచ్చాను ఫ్రెండ్స్. ఇవాళ వైరింగ్ అనేది చేద్దామా, అది అవపడే డీసీ బోర్డు అండి. అలా వైరింగ్ అనేది గుంజుకున్నాము మొత్తం, అవన్నీ లైట్లు టార్చ్ మొత్తం ట్యూబ్ లైట్లకి మొత్తం సీలింగ్ లైట్లకి మొత్తం అనేది వైరింగ్ అనేది గుంజుకున్నాము మొత్తం అవన్నీ పాయింట్లు అండి. ట్యూబ్ లైట్లు ఉంటాయి కదా, ట్యూబ్ లైట్లు సీలింగ్ లైట్లకి వాటికి వీటికి మొత్తం అనేది వైరింగ్ అనేది గుంజుకున్నాము. అలా రెడ్ బ్లాక్ బ్లూ అనేది ఈ కింద ఉంది కదా, కింద దాని అండర్ గ్రౌండ్ వాటికి గేట్ లైట్స్ కంటే అవి గేట్ లైట్ పైన అప్పర్ ఉంటాయి కదా, ఆ లైట్కి అండర్ గ్రౌండ్ పైప్ వేసామండి. అలా పైప్ వేస్తుంటే అలా వైర్ అనేది కింద నుంచి అనేది పోవడం కనపడకుండా మంచి నీట్గా వస్తుంది. ఇప్పుడు అది పైప్ వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలా ఫస్ట్ అయితే వైరింగ్ ఒక వైర్ గుంజేసాము చూడండి. అక్కడ టేప్ వేసుకున్న వల్ల లోపలికి వాటర్ పోకుండా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అలా కింద నుంచి వేసుకోవాలి. పైప్ వేసుకున్నాక అక్కడ జంక్షన్ బాక్స్ పెట్టుకొని ఆ వైర్ దాంట్లో నుంచి తీసుకొని మొత్తం జాయిన్ చేసుకొని అక్కడ అవబడుతుందిగా మెయిన్ బోర్డు, దాంట్లో పెడితే అక్కడి నుంచి స్విచ్ చేసుకున్నందుకు బయట వేసుకోవచ్చు, లోపల వేసుకోవచ్చు. టూ వే కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఆ బోర్ అనేది ఇక్కడ బయట పెడతామండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అదంతా మొత్తం కంప్లీట్ అయ్యాక మీకు ఆ బోర్డు ఉంది కదా, అక్కడ రెండు పాయింట్లు ఉంటాయండి. బయట లైట్ కోసం బయట లైట్ ఇంకా సంథింగ్ ఏమైనా పెట్టుకుంటే ఒకటి బల్బుకి ఒకటి ఏమో ట్యూబ్ లైట్కి అండి, అవన్నీ గేట్ లైట్స్ కంటే అట్లా తీసింది వైరు. అలా తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి గేట్ లైట్స్ దానికి అందరికీ, ఎందుకంటే ఇల్లు అనేది చూడడానికి నీట్గా అవపడుతుంది. అండర్ గ్రౌండ్ అనేది అది అవపడేదేమో మీటర్ అండి ఇంకా పైనుంచి వచ్చే సర్వీస్ వైర్ నుంచి వచ్చే మీటర్ అండి, అది ఎలక్ట్రికల్ మీటర్ అది. అలా అండర్ గ్రౌండ్ నుంచి తీసుకొని అలా వైర్ గుంజుతుంది కదా, అలా గుంజాలండి వైరు. అలా తీసుకున్నాక ఆ పైపులు అనేది మొత్తం మట్టి వేసి దానిపైన ఫ్లోరింగ్ అనేది లాగుతారండి. అప్పుడు పైపులు ఉపయోగకుండా మనకు నీట్గా వైర్ కూడా ఏమవ్వకూడదు, డైరెక్ట్ ఇక్కడ సెట్ చేసుకునేటట్టు వచ్చేస్తుందండి. అవన్నీ అవి రెండు, ఒకటి బల్బుకి ఒక ట్యూబ్ లైట్కి అండి, రెండు పాయింట్లు. అక్కడ సీలింగ్ అది ఒక ఫ్యాన్కి ఒక పాయింట్ గుంజాలండి, ఇంకా గుంజలేదు. వీడియో తీస్తున్నాము, గుంజుదామని తర్వాత. ఫస్ట్ అయితే మీకు చూపిద్దాను, ప్రియారిటీ మీకు ఇచ్చాను ఫ్రెండ్స్, అందుకే వర్క్ ఆఫ్ మరీ వీడియో తీసి చూపిస్తున్నాను మీకు. అది మీటరు, మెయిన్ మీటర్ అండి అది. దాని తర్వాత ఫస్ట్ అయితే వర్క్ జరుగుతుంది కాబట్టి వర్క్ని వీడియో తీశాను ఫ్రెండ్స్. అలా కట్ చేస్తుండే కదా, అవి ఏమంటే ఫిట్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ వాళ్ళ బాట్లోకి మట్టి పోయి మొత్తం జామ్ అవుతుంది, వైర్లు ఖరాబ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే అలా దాన్ని మొత్తం ఫిట్ చేసి దానిపైన మళ్ళీ టేప్ కూడా వేస్తాడు ఫ్రెండ్స్. టేప్ వేసే వీడియో అంతా నెక్స్ట్ వీడియో చూపిస్తాను క్లారిటీగా, ఎందుకంటే ఇది వర్క్ జరుగుతుంది కాబట్టి నేను మధ్యలో మీకు చూపిద్దామని ఎలా జరుగుతుందో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మొత్తం కంప్లీట్ అయ్యాక ఇలా చేసాం అలా చేసాం అనేది మొత్తం నీకు వీడియో చేసి ఒక క్లారిటీగా మొత్తం ఇన్ఫర్మేషన్తో మొత్తం చెప్పేస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో. అక్కడ జంక్షన్ బాక్స్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, అలాగే సేమ్ జంక్షన్ బాక్స్ ఇలా కూడా ఇక్కడ పెట్టేసి ఆ రెండు పైనుంచి వచ్చేది ఇటు నుంచి పోయేది మొత్తం రెండు గుంజుకున్న వైర్లు అక్కడ మెయిన్ బోర్డులోకి పెట్టేస్తే అక్కడ డైరెక్ట్ సెట్ చేసుకోవచ్చు అండి. బయట వేసుకోవచ్చు, లోపల వేసుకోవచ్చు. టూ వే కనెక్షన్ అనేది అక్కడ సప్లై ఇస్తాం. అక్కడ అవి రెడ్ ఒకటేమో ఫేస్ ఒక న్యూట్రల్ అండి, రెడ్ బ్లాక్ వైర్స్, అవి 180 వైర్స్, 1 స్క్వేర్ అంటారండి వాటిని. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.